బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ పోస్ట్ వైరల్ గా మారింది. పిసిసి సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 45, బీజేపీ 7, ఎంఐఎం 7, మిగిలిన 15 సీట్లలో తీవ్రమైన పోటీ ఉందని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ సర్వే నమ్మాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచే ఆ సీట్లు ఏవో కూడా పిసిసి తెలియజేస్తే ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉందని అంటూ ట్వీట్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో గిరిజన ఉత్సవానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని, రాబోయే రోజుల్లో అవినీతిని అంతమొందిస్తారని కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎండవేడికి తాళలేక రెండు వీధి కుక్కలు ఏటీఎం లో సేద తీరాయి. ఎండవేడికి తాళలేక మనుషులు చెట్ల నీడను ఆశ్రయిస్తే గ్రామసింహాలు ఇలా ఏటీఎంలను వాడుకుంటున్నాయి. సూర్యాపేట మండలం ఇమాంపేటలో మంచినీటి శుద్ధి కేంద్రం వద్ద జరిగిన మంచినీటి పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోర్టులలో కేసులు వేసి రైతాంగానికి సాగునీరు అందకుండా అడ్డుపడాలని ప్రయత్నం చేసింది ఈ కాంగ్రెస్ నేతలేనని మంత్రి దుయ్యబట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ ఇంటి ముందు అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు సంచరించారు. మేయర్ ను బెదిరిస్తూ లేఖను అతని ఇంటి ముందు వదిలి వెళ్లారు ఆగంతకులు. దీంతో రామగుండం సిపిని మేయర్ బంగి అనిల్ కుమార్ ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్న తరుణంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ధర్నా చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.